అరే టీ కొట్టు బాబాయ్, నా చేత వేడివేడి సమోసాలు తినిపించు. మోటు, ఇప్పటికే నీ స్టమక్ సరిగ్గా లేదు. డాక్టర్ గారు బయట వస్తువులేవి తినొద్దని నీకు చెప్పారు కదా. అరే డోంట్ వర్రీ పతులు, నేను డాక్టర్ చెప్పిన మాటల్ని అస్సలు మర్చిపోలేదు. సమోసాలు. అరే మోటు, ఏం చేస్తున్నావు నువ్వు? అరే నా స్టమక్ అప్సెట్ అయింది. డాక్టర్ జట్కా నన్ను బయట వస్తువులేవి తినొద్దని చెప్పారు. అందుకే నేను లోపలున్న బంగాళాదుంప మసాలా మాత్రమే తింటున్నాను. అరే నీకు ఏం జరిగినా సరే సమోసాలు తినడం మానవా ఏంటి నువ్వు? బాబాయ్, నాకు ఒక గ్లాసు టీ ఇస్తావా ప్లీజ్? ఇప్పుడే తెస్తాను పతులు. ఇదేమిటి? అరే కొన్ని రోజుల నుంచి నీళ్లు రావడం లేదు. టీ దేంతో తయారు చేయను? అయినా మీ ఇంట్లో నీళ్లు వస్తున్నాయా ఏంటి? అరే మా ఇంట్లో కూడా నీళ్లు రావడం లేదు. ఇది కేవలం మా ఇంట్లో సమస్యే అనుకున్నాం. నేనుండగా సమస్య రావడం ఏమిటి? నేను అందరికీ నీళ్లు తాగించి సమాజ సేవ చేస్తున్నాను. పేద ప్రజలకి మంచి నీళ్లు చాలా ఫ్రీగా ఇస్తున్నావు. అదే డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ నీళ్లు అందజేస్తున్నావు. అరే నేను చాలా పేదవాణ్ణి, ఒక డ్రమ్ము నీళ్ళు ఇవ్వండి తమ్ముళ్ళు. ఏ టీలు సమోసాల మీద నువ్వు లక్షల కొద్దీ సంపాదించావు, కానీ ఇప్పుడు నిన్ను నువ్వే పేదవాడిని అనుకుంటున్నావు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితలు పక్కన పెట్టండి, అతనికి ఒక డ్రమ్ము నీళ్ళు ఇవ్వండి, 500 రూపాయలు వసూలు చేయండి. 500? నీళ్ళ వంకతో అందరినీ దోచుకోవాలని చూస్తున్నాడు. పద, వెళ్ళి చెంగం గారికి కంప్లైంట్ ఇద్దాం. అయ్యా చిక్క, ఆ చిక్క, ఆ చిక్కు చిక్కు, ఆ చిక్కు, ఆ చిక్క. నీళ్ళు నీళ్ళు నీళ్ళు, అయ్య నీళ్ళు, ఆ నీళ్ళు నీళ్ళు నీళ్ళు. ఏంటి నీళ్ళు రావడం లేదు? అయ్యమ్మా, ఈ నీళ్లు ఏమైపోయాయి? ఇప్పుడు నేను ఈ సబ్బుని ఎలా శుభ్రం చేసుకోవాలి? ఎలా 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 ఎలా? నీళ్ళు 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 అయ్యమ్మా, నేను చూడలేను కానీ చెప్పగలను, మోటు పత్లులు వచ్చారు కదా. చెంగం గారు, మీరు చాలా బాగా కనిపెట్టారు సార్, కానీ పురిపిరి నగరం మొత్తంలో ఎక్కడ నీళ్లు రావటం లేదు. ఆ విషయం నాకు తెలుసు, అందుకే నేను టవల్ కట్టుకుని ఇలా సబ్బుతో తిరుగుతున్నాను. వెళ్ళండి, వెళ్ళి వాటర్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇవ్వండి. వెళ్ళండి, నా వెనకాల పడకండి. నా కళ్ళల్లోకి సబ్బు నీళ్లు వెళ్ళిపోయాయి. ఎవరైనా కొంచెం నీళ్లు ఇవ్వండి. మోటు పతులు, వాటర్ పైప్ లైన్ లో ఎక్కడో బ్లాకేజ్ ఏర్పడింది. పైప్ లైన్ సరిచేసే వాళ్ళకి కబురు చేశాం, 1-2 రోజుల్లో వచ్చేస్తారు. ఏమిటి 1-2 రోజులా? అలా కుదరదు, మీరు మాకు పైప్ లైన్ చూపించండి, మేమే బాగు చేసేస్తాం. ఆఫీసర్స్, ఈ నీళ్ల కంటైనర్ నుంచి నా నుంచి ఒక చిన్న బహుమానం తీసుకోండి, చిన్న బహుమానం. ఓహో థాంక్స్. మీరు హ్యాపీగా పైకి వెళ్లి విశ్రాంతి తీసుకోండి, నేను మోటు పతులతో వెళ్లి ఆ పైప్ లైన్ ని శుభ్రం చేస్తాను. ఓ థ్యాంక్స్ జాన్, నువ్వు చాలా మంచివాడివి. నీలాంటి వ్యక్తి ఉరుపురి నగర్లో ఒక్కరుంటే చాలు, ప్రజలందరూ నీలా గొప్పవాళ్లు, దానకర్ణులు, మంచి మనసున్నవాళ్లుగా మారిపోతారు. సరే, నువ్వు మా ఇంటికి నీళ్ల ట్యాంకర్ ని పంపించావా జాన్? పంపించారు సార్, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అరే మీలాంటి మంచివాళ్ళ దగ్గర నేను డబ్బులు ఎలా తీసుకోగలను చెప్పండి. చెప్పండి సార్. మోటు పతులు, మీరిద్దరూ నాతో రండి, మనం ఇంకా సమాజ సేవ చేద్దాం. శభాష్. అలా అరుస్తూనే ఉంటావా? లోపలికొచ్చేది ఏమైనా ఉందా?
మోటు పతులు, ఇక మీరు జీవితాంతం లోపలే ఉండండి. మిమ్మల్ని బయటికి తీసేవాళ్ళు ఎవ్వరూ లేరు. తలుపు తెరు, తలుపు తెరు, తలుపు తెరు. అరే జాన్ మనల్ని మోసం చేశాడు. సరే ఇటు లోపల ఇరుకుపోయాం కదా, పద పైపు లైన్ లో ఉన్న సమస్య ఏమిటో అది చూద్దాం. అరే మనకు ఏం జరగాలని రాసిందో అదే జరుగుతుంది, మిగతా వాళ్ళకైనా మేలు జరిగేలా చూద్దాం. సమస్య దగ్గరికి వచ్చేసినట్టున్నా. ఇదేమిటి చూద్దాం. అరే ఇక్కడ సిమెంట్ గోడని కట్టింది ఎవరు? పద విరగొట్టి చూద్దాం లోపల ఏముందో. ఏం చేస్తున్నావు మోటు? సారీ సారీ. అరే పగల కొట్టాల్సింది గోడని, నా బుర్రని కాదు. సారీ సారీ, ఇది మాటి మాటికి నీకే ఎందుకు తగులుతుందో అర్థం కావటం లేదు. సారీ అగైన్. జాగ్రత్త. అరే నన్నేం చేయమంటావు పతులు, ఆ ఆయుధానికి నువ్వు చాలా బాగా నచ్చేసినట్టు ఉన్నావు. మోటు గోడకి అటువైపున నీళ్లున్నాయి. అరే బల్లే బల్లే, అరే బల్లే బల్లే. అరే మనం నీళ్ళని కనిపెట్టేశాము. ఎవరో ఇక్కడ గోడ కట్టేసి నీళ్లు రాకుండా ఆపేశారు. ఇప్పుడు ఆ గోడకు ఉన్న రంధ్రాన్ని మూసే, లేదంటే నీళ్ళన్ని ఇటువైపుకు వచ్చేస్తాయి. మనం పైలోకాలకి వెళ్ళిపోవలసిందే, బయటకు వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది. త్వరగా మూసేసే, త్వరగా. ఇంకా బాగా. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఓ విషయం ఇదన్నమాట, నీళ్ల పైపులన్నీ బ్లాక్ చేసేశావు, పురుపిరి నగర ప్రజలకి నీళ్లు అందకుండా చేశావు. ఇప్పుడు ఆ నీళ్లను ట్యాంకులో నింపుకుని డబ్బులకి అమ్ముకుంటున్నావు. నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి ఎందుకు వస్తున్నారు? నన్ను వదిలిపెట్టకుండా మీరిద్దరు ఎందుకు సతాయిస్తున్నారు? అద్భుతం బాస్, అద్భుతం. చాలా మంచి కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి, మోటు పొతుల్ని ట్యాంకర్లతో తొక్కేయండి త్వరగా. వాళ్ళిద్దరూ బతకటానికి వీల్లేదు. మోటు పద ఎక్కడి నుంచి, లేదంటే మనం ప్రాణాలతో బయటపడవనుకుంటా. హలో చింగం గారు, చింగం గారు, ఒక నీళ్ల ట్యాంకర్ తో మమ్మల్ని గుద్దాలని చూస్తున్నారు, త్వరగా రండి. నీళ్ల ట్యాంక్ తో గుద్దుతున్నాడా? వావ్ వావ్, త్వరగా మీరు ఇక్కడికి వచ్చేయండి, నేను మిమ్మల్ని కాపాడుతాను, అలాగే ఆ నీళ్ల ట్యాంక్ లో నీళ్లు వాడుకుంటాను. త్వరగా వచ్చేయండి, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను, వచ్చేయండి. నీళ్లు 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 నీళ్లు. ఈ చింగం గారు, ఆయన పిచ్చులు, ఆయన ఉన్నారు. ఓయ్ నేను మీకేమీ లిఫ్ట్ ఇవ్వడం లేదు, చేసి చేస్తున్నావు, వెళ్ళండి పరిగెత్తండి. సారీ సారీ. ఓ మోటు నీకు అసలు బుర్ర లేదు. హలో బాయ్, ఎయిర్ డెలివరీ? అవును సార్, ఎయిర్ డెలివరీయే. రెండు ప్లేట్లు వేడి వేడి సమోసాలు పురుపురి నగర గ్రౌండ్ లో ఇద్దరు మనుషులు పరిగెడుతున్నారు, వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, రెండు ప్లేట్లు దోశ పురుపురి రోడ్ల మీద రెండు సమోసాలు పరిగెడుతున్నాయి. అరే రెండు సమోసాలు పరిగెట్టడం లేదు, ఇద్దరు మనుషులు పరిగెడుతున్నారు, వాళ్ళకి రెండు ప్లేట్ల సమోసాలు ఇవ్వాలి. ఓకే ఓకే, రెండు ప్లేట్ల దోశ. థ్యాంక్ యూ. ఏమిటి సమోసాలు పంపించమన్నావా? అదిరింది. పరిగెత్తు, త్వరగా పరిగెత్తు. ఇవేమిటి మన వెంట పడుతున్నాయి, మా నాయన వచ్చేస్తున్నాయి.
వెంటనే మీరు ఆగండి, ఇది సమోసాల బ్రేక్. సమోసాలు తిన్నాక మళ్ళీ పరిగెడతాం. ఎందుకు ఆగావు? వాళ్ళిద్దరినీ గుద్దాయి. మోటూ గనక సమోసా తిన్నాడంటే నిన్ను పైలోకానికి పంపిస్తాడు. ఎంత ఫాస్ట్ డెలివరీ, కానీ ఇది దోష కదా. హలో, సమోసాలు పంపించమన్నాను. సమోసాలు దోశలు పంపించానుగా. డి ఫర్ దోశ కాదు, ఎస్ ఫర్ సమోసా. ఓకే, ఎస్ ఫర్ దోశ. అరే ఎందుకు నాకు పిచ్చెక్కిస్తున్నావు? ఎస్ ఫర్ సమోసా. సమోసా అదిరింది. ప్రాబ్లం ఆఫ్ నీళ్లు, మోటు బదులు నీళ్ల ప్రాబ్లం ని సాల్వ్ చేశారు. అందువల్ల నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే నేను మేయర్ గారికి రికమెండ్ చేసి మీ ఇద్దరికి బహుమతి అందేలా చూస్తాను.